ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రిలారా, ఈరోజు మన ధ్యానాంశము యోర్దాను దాటువారు వీరే. అయితే ఈ అంశంలోనికి వెళ్లే ముందు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో బైబిల్ ఈజ్ 100% ట్రూ బుక్, బైబిల్ నిజ గ్రంథము సత్య గ్రంథము అని ఖచ్చితంగా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ధ్యానిస్తూ ఉన్న గ్రంథము పవిత్ర గ్రంథము, అద్భుతమైన గ్రంథము, నిజ గ్రంథము అని మనకి తెలుసు, అనేక మందికి తెలియాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అనేక మందికి ఈ సందేశాలు పంపడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు వర్తమానంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పైన ఉన్న గంట సింబల్ని మీరు ఒత్తే ప్రయత్నము చేయండి. ఇక మన విషయంలోనికి వెళ్దాం ప్రియులారా. యోర్దాను దాటువారు వీరే. యెహోషువా గ్రంథము 1వ అధ్యాయము 1-3 వచనాలు నేను చదువుతా ఉన్నాను. యెహోషువా గ్రంథము 1వ అధ్యాయము 3 వచనాలు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువాకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. నా సేవకుడైన మోషే మృతి పొందెను, కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ యొర్దాను నది దాటి నేను ఇజ్రాయేలీలకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ప్రిలారా, ఇక్కడ కనుక మనం విషయాన్ని గమనించే ప్రయత్నం చేసినట్టయితే ఈ సందర్భము ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి మోషే నాయకత్వంలో దేవుని సూచన మేరకు బయలుదేరి కనాను వైపుగా ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. అయితే దారిలో అనేకమైన ఆటంకాలు ఇబ్బందులు వారికి కలిగినాయి. అయినప్పటికీ దేవుని యొక్క మహాశక్తి ప్రభావముల చేత వాటన్నిటినీ కూడా అధిగమించి వారి ప్రయాణాన్ని కొనసాగించారు. ఇప్పుడు మనము ధ్యానిస్తున్న ఈ సందర్భము వారు ఎక్కడి వరకు చేరుకున్నారంటే యోర్దాను నది అవతల ఉన్న, క్షమించండి, యువతల ఉన్నారు వారు. ఇప్పుడు యోర్దాను నది దాటారు అంటే ఈ యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వారు స్వతంత్రించుకున్నట్లే. అంటే ఎక్కడున్నారు వీరు? ఆఖరి ఘట్టములో వీరున్నారు. ఈ విషయాన్ని గమనించాలి. అయితే కనుచూపు మేరలోనే ఇంచుమించుగా వాగ్దాన దేశానికి వారు వచ్చేసారు. యోర్దాను దాటటము మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇజ్రాయేలీల ప్రయాణాన్ని మనకు చూసినట్లయితే ప్రిలారా, వారు సుమారుగా 40 సంవత్సరాలకు చేరుకున్నారు కదా ఐగుప్తు నుండి కనాను దేశానికి. అయితే వారి ప్రయాణం ఎట్లా సాగింది? 40 సంవత్సరాలు వాళ్ళు నడుచుకుంటా వెళ్ళరు కదా. కొన్నాళ్ళు నడుచుకుంటా ఒక ప్రాంతానికి వెళ్తారు. అక్కడ 6 నెలల్లో సంవత్సరమో క్యాంపింగ్ ప్లేస్ని ఏర్పాటు చేసుకుని అక్కడ రెస్ట్ తీసుకుంటారు. మరలా బయలుదేరతారు, మరలా కొన్నాళ్ళు నడుస్తారు, మరలా కొన్నాళ్ళు ఒక ప్రదేశంలో ఆగిపోతారు. ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత సీనాయి పర్వతము దగ్గర వారు క్యాంపులు ఏర్పాటు చేసుకుని అక్కడ చాలా కాలం నివసించారు. తర్వాత బయలుదేరారు. అలాగా మధ్యలో చాలా ప్రదేశాలలో ఆగి వెళ్తూ అలా వాళ్ళ ప్రయాణము సాగింది. ఇప్పుడు మనము ధ్యానిస్తున్న ఈ సందర్భము నాటికి వారు ఎక్కడికి వచ్చారంటే యోర్దాను నది యువతల వారు ఆగారు. అక్కడ కొన్నాళ్ళు వారు నివాసం చేస్తూ ఉన్నారు. ఇక్కడ యెహోషువాకు ప్రకటిస్తూ ఉన్నాడు దేవుడు, మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉంటాను, వాగ్దాన దేశాన్ని మీరు స్వతంత్రించుకుంటారు, నిన్ను నాయకుడిగా ఎన్నుకున్నాను, ప్రజలను నడిపించు, నేను తోడై ఉండి ఆ కార్యాలు నెరవేరుస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు వారు ఎక్కడున్నారు? యోర్దాను యువతల ఉన్నారు. అది ఇప్పుడు వారికి ఏమిటి? టెంపరీ రెస్టింగ్ ప్లేస్, టెంపరీ క్యాంపింగ్ ప్లేసు. కొన్నాళ్ళు వారు అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. తర్వాత దేవుడి వద్ద నుండి సూచన రాగానే వారు ఏం చేస్తారంటే మరలా బయలుదేరి వెళ్ళిపోతారు. అయితే ప్రిల్లరా, వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఆగాలి, ఎక్కడ నివాసం చేయాలి, మరలా ఎప్పుడు ప్రయాణం చేయాలి వారికి ఎట్లా తెలుస్తుందంటారు? దానికి దేవుడు ఒక సూచన ఇచ్చాడు వారికి. వారికి తోడుగా అగ్నిస్తంభాన్ని మేఘస్తంభాన్ని దేవుడు ఇవ్వటం జరిగింది కదా. ఆ మేఘము కదిలినప్పుడు వారు కదలాలి, మేఘము ఆగినప్పుడు వారు ఆగిపోవాలి. ఇది ఇజ్రాయేలీలకు ఇవ్వబడిన సూచన. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఎట్లా ప్రయాణం చేస్తారు, ఎక్కడ ఆగాలి, ఎక్కడ బయలుదేరాలి ఎట్లా తెలుస్తుంది అంటే మేఘం కదిలినప్పుడు కదలాలి, మేఘం ఆగిపోయినప్పుడు వారు ఆగిపోవాలి. అయితే ఎప్పుడైతే మేఘం ఆగిపోతుందో వీరేం చేస్తారంటే అక్కడ టెంట్లు
వారికి నివాసానికి కావలసిన అన్ని కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ కొన్నాళ్ళు వారు నివాసం ఉండే ప్రయత్నం చేస్తారు. మరలా ఒకనాడు మేఘము యొక్క కదలిక వారికి కనపడినప్పుడు బుర్రలు ఊదుతారు, చాటింపు వేస్తారు, బయలుదేరుతా ఉన్నామని వెంటనే ఆ మేఘాన్ని అనుసరించి వారు బయలుదేరి వెళ్ళిపోతారు. ఇది వారి యొక్క క్రమము. అయితే కొన్నాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? వారు యోర్దాను ముందున్నారు. కొన్ని రోజులు అక్కడ ఉంటారు, 6 నెలలో సంవత్సరమో దేవుడు సూచించేదాకా. అదేమిటి వారికి? టెంపరీ క్యాంపింగ్ ప్లేస్, టెంపరీ రెస్టింగ్ ప్లేస్, టెంపరీగా కొన్నాళ్ళు నివాసం ఉండే ప్లేసు. అయితే అక్కడ ఉండి వారు ఏం చేస్తారు ఈ రెస్టింగ్ డేస్లో, క్యాంపింగ్ డేస్లో అంటే, బలులు అర్పిస్తారు, ఉపవాస విజ్ఞాపన ప్రార్థనల చేత మరింత శక్తిని కూడగట్టుకుని మరింతగా దేవునికి దగ్గరై ముందుకు వెళ్ళే ప్రయాణం చేస్తారు. అయితే పిల్లలు, మన జీవితాల్లో కూడా మనకు కొన్ని రెస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి, క్యాంపింగ్ ప్లేసెస్ ఉన్నాయి. అప్పుడు ఆ సమయంలో మనం ఏం చేయాలి అంటే, ఇజ్రాయేలీలు ఎలాగైతే కొద్ది కాలము ఆ ప్రాంతాలలో ఉండి దేవుడు శక్తిని కూడగట్టుకుని మరలా బయలుదేరారో, మనము కూడా ఆయా సమయాలలో దేవునికి మరింత దగ్గరగా ఉండి దేవుణ్ణి ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలతో ఆయన శక్తిని పొందుకొని మన జీవితము సాగించవలసిన అవసరం ఉన్నది. అర్థం కాలేదు కదా? నేనేం చెప్తా ఉన్నానంటే, ఈ ప్రపంచంలో చాలా సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాల వారు ఉపవాస కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ప్రపంచంలో కొన్ని సంఘాల వారు లెంట డేస్, ఇప్పుడు లెంట డేస్ జరుగుతూ ఉన్నాయి, ఈ లెంట డేస్లో 40 రోజుల ఉపవాస ఆచరించే ప్రయత్నం చేస్తారు. ఇంకొన్ని సంఘాల వారు జూలై ఆగస్టు మాసాలలో ఉపవాసాలని ప్రతిష్ఠించుకుని ప్రతి సంవత్సరము వారు వాటిని ఆచరించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆ 40 రోజులు వారు చేయాల్సిన పని ఏమిటి? శక్తిని కూడగట్టుకోవాలి, బలాన్ని కూడగట్టుకోవాలి, మిగతా 320+ రోజులు వేగముగా ముందుకెళ్ళుటకు కావలసిన శక్తిని బలాన్ని ఈ 40 రోజుల్లో కూడగట్టుకొని దేవునికి అత్యంత సమీపముగా చేరి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చాలామంది వాదిస్తారు నాతో, ఏంటి ఉపవాసం ఎక్కడుంది, ఉపవాసం చేయాలని ఎక్కడుంది, ఏ ఉపవాసం చేయటం ఏమన్నా పాపమని బైబిల్లో ఉందా, చేస్తే ఏమైనా నేరం అనే బైబిల్లో ఉందంటారా? లేదండి, అది మంచి విషయమే, చేస్తే మంచిది, ఆరోగ్యానికి మంచిది, ఆత్మీయ జీవితానికి మంచిది, దేవుడికి దగ్గరగా వెళ్ళుటకు చేరుటకు అది యొక్క సాధనము అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏం చేస్తారంటే, కొన్నాళ్ళు ఉపవాసాలని ప్రతిష్ఠించుకుంటారు. ఇప్పుడు చాలామంది ఏమడుగుతారంటే, 40 రోజులు ఉపవాసం చేస్తే సరిపోద్దా, 360 రోజులు ఎలాబడితే అలా జీవిస్తారంటే, నేను 40 రోజులు ఉపవాసం చేసి 320 రోజులు ఎలాబడితే అలా జీవించమని చెప్పట్లా, 365 రోజులు చక్కగా దేవునికి దగ్గరగా జీవించండి, ఈ 40 రోజులు మరింత దగ్గరగా ఉండటానికి ప్రయత్నించండి. అది లెంట డేస్ అయినా, మీ సంఘాలలో ఎప్పుడు మీరు ఉపవాసాలు ప్రతిష్ఠించుకుంటారో ఆ రోజులైనా దేవుడికి దగ్గరగా ఉండే ప్రయత్నము చేయండి అని నేను చెప్తా ఉన్నాను. గమనించండి, పండగలకు మనందరం కూడా ఏం చేస్తాం, ఇల్లు దులుపుతారు, అటక మీద ఉన్న సామాను అన్నీ కూడా తీసి కడిగి చక్కగా శుభ్రపరిచే ప్రయత్నం చేస్తారు, ఇళ్ళన్నీ కూడా దులిపి అలికి సుందరంగా రెడీ చేసుకుంటారు. ఏ రోజు తుడుచుకోరా, రోజు చిప్పుడుతో తుడుచుకుంటారుగా, రోజు తడిబట్ట పెట్టుకుంటారుగా. మరి పండగకి ఎందుకు పెట్టుకోవాలంటే, పండగకి ప్రత్యేకంగా మరింతగా శుభ్రం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగని ప్రతిరోజు శుభ్రం చేసుకుంటూ మానేరు. రోజు కార్యక్రమాలు రోజుయే, రోజు భక్తి రోజుదే, కానీ మధ్యలో దేవుని కోసం నీ జీవితంలో కొన్ని రోజులు ప్రతిష్ఠించుకోవలసిన అవసరత ఖచ్చితంగా ఉంది. అయితే ఏం డేస్? క్యాంపింగ్ డేస్, రెస్టింగ్ డేస్, ఇంకా చెప్పాలంటే మెయింటెనెన్స్ డేస్ కింద దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కంపెనీలలో ప్రిలారా మెషిన్స్ నడుస్తూ ఉంటాయి. అయితే సంవత్సరానికి ఒకసారి దసరాకో ఎప్పుడు ఏం చేస్తారు, 3 రోజులు మెషిన్స్ అన్నీ ఆపేస్తారు. ఆపేసి ప్రతి స్పేర్ పార్ట్ తీసి దానికి గ్రీజింగ్ చేసి ఆయిలింగ్ చేసి దాన్ని మళ్ళీ రీఫిట్టింగ్ చేస్తారు. ఎందుకు? మెయింటెనెన్స్ అంటారు. అంటే ఏంటి, మిగతా సంవత్సరం అంతా కూడా ఎక్కడ ఆటంకము లేకుండా సజావుగా మెషిన్ నడుచుటకు ఆ మెయింటెనెన్స్ని వారు ఆ 3-4 రోజులు చేస్తారు. కాబట్టి క్రైస్తవుడికి కూడా మెయింటెనెన్స్ అవసరము. ప్రతిరోజు భక్తి చేయాలి, ప్రతిరోజు దేవుడికి దగ్గరగా జీవించాలి. నీ జీవితంలో కొన్ని రోజులు ప్రత్యేకంగా దేవుని కోసము ప్రతిష్ఠించుకొని మరింత దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, ఇప్పుడు కొన్ని ఉదాహరణలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కొంతమంది స్త్రీలు, మీ భర్త గారు ఏరమ్మా అంటే క్యాంపుకి వెళ్ళారండి అంటారు. ఇప్పుడు క్యాంపుకి వెళ్ళి ఆయన ఏం చేస్తాడు,
అక్కడ పర్మనెంట్గా ఉంటాడా? ఉండడు. కొన్నాళ్ళు కంపెనీ వారు డ్యూటీ చేశారు, అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా జీతభత్యాలు అయితే ఏంటి, సౌకర్యాలు అయితే ఏంటి ఇస్తారు, ఆ ధనాన్ని సంపాదించుకుని మరలా వచ్చి ఆ భార్యాభర్తలు ఇంకొంతకాలం ఆనందంగా నివసించుటకు అవకాశం ఉంటుంది. నాకు ఒక మా పెదనాన్నగారు అబ్బాయి ఉన్నారు, ఆయన లండన్లో ఉంటారు. ఆయనను, అన్నయ్య నీ జీతం ఎంత అని చెప్పి అడిగాను నేను ఇదివరకు ఒకసారి. ఆయన చెప్పాడు 400,000 తమ్ముడు అని చెప్పాడు. అబ్బా మంచిగానే సంపాదిస్తున్నాడు ఈయన అనుకున్నా. తర్వాత ఈ మధ్యన ఒకసారి అడిగాను, అన్నయ్య ఏమిటి మళ్ళీ జీతాలు అవి పెంచారా, ఎంత నీ జీతం ఏమిటంటే, ఇండియా వచ్చేసారు ఇప్పుడు వారు, ఎంతంటే 45,000 అని చెప్పాడు. అదేంటి అన్నయ్య 400,000 అని చెప్పావు, ఇప్పుడు 45,000 అని చెప్తున్నామేంటి, ఇదేంటి అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, ఒరే అప్పుడు క్యాంప్కి వెళ్ళాను రా, అప్పుడు కంపెనీ వారు ఇచ్చిన ప్రత్యేకమైన పని కొరకు ఒక సంవత్సరంన్నర అక్కడికి పంపించారు, ఆ యొక్క డెప్యుటేషన్ మీద అక్కడ ఉన్నంత కాలమే ఆ డబ్బులు వస్తాయరా, మరలా ఇక్కడికి వచ్చేటోకి అదే సాంబారు అదే ఇడ్లీ మరలా అదే 45,000 జీతం అని ఆయన చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఇప్పుడు మా అన్నయ్య గారు ఏం చేశాడు, ఆ సంవత్సరం 2 సంవత్సరాలు ఆ లండన్లో ఉన్న కాలంలో డబ్బులు పోగు చేసుకున్నాడు, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కూడా కొంత అమౌంట్ పోగు అయింది, దాని ఎక్కడో స్థలాల్లో ఏవో వారు కొనుక్కుని ఉంటారు, ఇప్పుడు ఆ డబ్బులతో మరింతగా హ్యాపీగా వారి కుటుంబాన్ని ముందుకు నడిపించుకునే అవకాశము ఉంటుంది. అలాగే సంవత్సరంలో కొన్ని రోజులు ప్రత్యేకమైన రోజులు, రోజును బాగా భక్తి చేసిన రోజును దేవుడికి దగ్గరగా ఉన్న మెయింటెనెన్స్ డేస్ నీకు అవసరము, అంటే మిగతా 320 రోజులు ఇంకా వేగంగా పరిగెట్టాలంటే ఈ 40 రోజులు మరింతగా దేవునికి దగ్గరగా చేరుట అవసరము అన్న విషయాన్ని గమనించండి. ఉదాహరణ ఇంకొకటి చెప్పే ప్రయత్నం చేస్తాను, చీమలు ఉంటాయి అవి ఏం చేస్తాయంట, ఆహారాన్ని తెచ్చుకుంటాయి, సమకూర్చుకుంటాయి, దాచుకుంటాయి అంట. ఎందుకు దాచుకుంటాయి ప్రియులారా, ఆహారము దొరకని సీజను రాబోతా ఉంది భవిష్యత్తులో, కాబట్టి వారు ఆహారం దొరికినప్పుడు వాటిని దాచుకుని సద్వినియోగము చేసుకునే ఈ ప్రయత్నము సీమలు చేస్తాయి. మనము కూడా ఆ రకంగా భక్తి జీవితంలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. యోసేపు కూడా ఇదే కదా చేశారు. ఫరో రాజు గారికి ఒక కళ వచ్చిందంట, ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోయాడు. ప్రాణదాయకుడు చెప్పాడు, అయ్యా ఒక యూదుల కుర్రోడు ఉన్నాడు, వాడు జైల్లో ఉన్నాడు, నాకు అన్నీ చెప్పేశాడు, అతగాడు మహా జ్ఞానవంతుడు కుర్రోడే కానీ అని చెప్పినప్పుడు రాజుగారు యోసేపును పిలిచి అడిగారు, అయ్యా నాకు కళ్ళొచ్చింది బాబు, నువ్వు చెప్పగలవంటే నాకు సాధ్యం కాదండి, పరమాకాశములో ఉత్తర దిక్కున సభాపర్వత మందల యొక్క దేవుడు నిలయమై ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు, ఆయనకు సమస్తము సాధ్యమే ఆయన శక్తితో చెబుతానని చెప్పి కళకు వచ్చిన కళకు అర్థాన్ని చెప్పేశాడు యోసేపు గారు. ఏమని చెప్పాడంటే, రాజా ముందు సమృద్ధి కలిగిన సంవత్సరాలు 7 వస్తాయి, దాని తర్వాత కరువు కలిగిన సంవత్సరాలు 7 రాబోతా ఉన్నాయని ఆ కళ యొక్క భావాన్ని యోసేపు చెప్పేసి ఒక రాజు కంగారు పడిపోయాడు. హాయ్ బాబా ఇది ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి ఇప్పుడు అంటే దానికి సమాధానం చెప్తా ఉన్నాడు యోసేపు. రాజా అంత కంగారు పడవలసిన అవసరం లేదు, సమృద్ధికరమైన ఈ యొక్క సంవత్సరాలు 7 వస్తాయి కదా, అప్పుడు ఏం చేయాలి మనము, ఆ సమృద్ధి అంతటినీ కూడా ఈ గోదాముల్లోకి కొట్లలోనికి వేసి ఆ ధాన్యాన్ని జాగ్రత్తగా దాచి భద్రపరుచుకున్నట్లయితే కరువు కాలంలో వాటినే తీసుకుని మనం ఉపయోగించుకోవచ్చు, ఈ రకంగా చేయొచ్చు అని చెప్పినప్పుడు రాజు చెప్పాడు, ఈ అన్నీ మాకు చేత కావు, ఈ ఏం చేయాలో మాకు తెలీదు, మరి ఇది ఎట్లా ఈ ప్రణాళికను ముందుకు తీసుకెళ్ళాలో నాకు అందుకట్టట్లేదు, అదేదో నువ్వే చెయ్యని తన చేతికున్న ఉంగరాన్ని తీసి యోసేపుకు తొడిగి తాళం చేతులు యోసేపుకి ఇచ్చేసి నేను ఇంటికి హాయిగా పడుకుంటాను, రెస్ట్ తీసుకుంటాను, పేరుకు రాజు ఫరో అంతే, డాక్యుమెంట్లో ఉంటుంది సమస్త పరిపాలన నీదే అని యోసేపుకైనా అప్పగించేయడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్పాడు యోసేపు గారు, 7 సంవత్సరాలు ఈ యొక్క సమృద్ధి వచ్చినప్పుడు దాచుకోవాలి, తర్వాత కరువు కాలంలో అది ఉపయోగపడుతుంది. అయితే మన అనుదిన జీవితంలో ప్రిలారా మనం పరిగెడతా ఉంటాం, ఉరుకుల జీవితము పరుగుల జీవితము రోజు భక్తి చేసినప్పుడైతే ఇప్పుడు ప్రత్యేకమైన కాలాలను ప్రతిష్ఠించుకొనుట ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆ శక్తి మరింత వేగముగా ఇతర కాలాలలో కూడా మనలను నడిపిస్తుంది. మరొకసారి చెప్తున్నాను, రోజు భక్తి చేయొద్దు, ఒక 40 రోజులు మాత్రమే లేకపోతే 20 రోజులు 10 రోజులు ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకొని మాత్రమే మీరు భక్తి చేయండి అని నేను చెప్పడము లేదు. మరలన్న మాటలను వక్రీకరించి విచిత్రమైన కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, రోజు భక్తి చేయండి. కొన్ని రోజులు ప్రతి భక్తుడికి కూడా మెయింటెనెన్స్ డేస్ అవసరము అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అయితే హోసన్న మినిస్ట్రీస్ వారు గుంటూరులో ప్రతి సంవత్సరము 4-5 రోజులు సభలు ఏర్పాటు చేస్తారు.
అలాగే బైబిల్ మిషన్ వారు కూడా సభలు ఒక 4-5 రోజులు ప్రతి సంవత్సరం వారికి ఒక ప్రత్యేకమైన ప్రిస్క్రైబ్డ్ డేట్స్ ఉంటాయి, ఆ డేట్స్లో వారు ఏర్పాటు చేస్తారు. అయితే ప్రజలందరూ కూడా ఆ సభలకు వెళ్తూ ఉంటారు, దైవ దీవెనలు పొందుకుంటూ ఉంటారు. మరి రోజు చర్చిలో వాక్యం చెప్తున్నారుగా, ఉత్తన మినిస్ట్రీస్ వాళ్ళు ప్రత్యేకమైన సభలు ఎందుకు? బైబిల్లో ఈ యొక్క బైబిల్ మిషన్లో ఆదివారం ఆరాధనలు జరగట్లేదా? శుక్రవారం ప్రార్థనలు జరగట్లేదా? శనివారము సోమవారము ఉపవాస విజ్ఞాపనలు జరగట్లేదా? జరుగుతున్నాయి. మరెందుకు మరలా సభలు అంటే, ప్రత్యేకమైన కార్యక్రమాలు, ప్రత్యేకంగా కొన్ని దినాలను ప్రతిష్ఠిస్తారు. అనేక మంది వచ్చి దివారాత్రులు దేవుణ్ణి స్తుతించి శక్తిని బలాన్ని వారు పొందుకునే ప్రయత్నం చేస్తారు. మిగిలిన రోజులు మరింత వేగముగా వారి జీవితంలో ముందుకు వెళ్ళడానికి కలిగిన అవకాశము ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రియులారా, ప్రత్యేకమైన రోజులు అవసరము. ఇవి మెయింటెనెన్స్ డేస్, ఇవి మనకు చాలా ఉపయోగకరమైన రోజులు. దేవుడు ఏది చేసినా కూడా మంచి కొరకే చేస్తాడు అన్న ఒక విషయాన్ని మీరు గమనించండి. ఎందుకంటే దేవుడి యొక్క ప్రణాళికలు మనము రాంగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారి జీవితాన్ని తీసుకోండి. మీరు యేసయ్య కూడా ఉపసించారు కదా. ఇప్పుడు కొంతమంది ఏమని చెబుతున్నారంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపవాసం చేశారు, మనల్ని చెయ్యమని చెప్పాడా? అబ్బా, చాలా గొప్పగా చెప్పావు. యేసుక్రీస్తు ప్రభుల వారు పాపం చేయలేదు, మనల్ని చేయొద్దని చెప్పాడా అని అడిగినట్టు ఉంది. అట్లా కాదండి, అట్లా ఎప్పుడు అనుకోమాకండి. ఆయన చేశాడు, ఆయన ఒక మాదిరి, ఆయన ఇమేజ్ లాగా మనల్ని కూడా బ్రతకమని చెప్పాడు. ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి, లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని నేను చెప్పట్లేదు. కానీ మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకున్నటకు ఖచ్చితంగా కొన్ని రోజులు దేవుడితో గడుపుట అవసరము అని మాత్రమే నేను తెలియజేస్తాను. ఒక మాట బైబిల్ గ్రంథంలో నుంచి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. లోకాసువార్త 4:13-14 చదువుతా ఉన్నాను. లోకాసువార్త 4:13-12 చదువుతా ఉన్నాను. 14 లోక 4:12-14. అందుకు యేసుని దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని అపవాదికి ప్రత్యుత్తరం ఇచ్చను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. అప్పుడు యేసు ఆత్మబలముతో గలడియకు తిరిగి వెళ్ళెను. మరలా చదువుతున్నాను, 14 గమనించండి. అప్పుడు యేసు ఆత్మబలముతో గలడియకు తిరిగి వెళ్ళెను. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను అని రాయబడి ఉంది. ఎప్పుడు? ఎప్పుడు? అప్పుడంటే ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభులు వారు కొన్ని రోజులు ఉపవాసం చేయటం జరిగింది. అదైన తర్వాత ఆయన బాగా నీరసించిపోయి ఉన్నప్పుడు సాతాను వచ్చి ఆయనను అనేక రకాలుగా శోధించి ప్రభులు వారు సాతాన్ని గద్దించి పంపివేశారు. అయితే వెంటనే ఆయన ఏం చేశాడంటే, గలిలయ ప్రాంతానికి ఆయన బయలుదేరి వెళ్ళిపోయి ఇక్కడ రాయబడి ఉంది. అప్పుడు యేసు ఆత్మబలముతో ఏం పొందుకున్నాడంటే, యేసయ్య ఆత్మబలముతో గలిలయకు బయలుదేరాడంట. ఉపవాసం చేసి దేవుడి దగ్గర శక్తిని పొందుకొని, ఆత్మబలాన్ని పొందుకొని గలిలయకు బయలుదేరాడు. ప్రిలారా, పిచ్చి ఉపన్యాసాలు వినకండి. అర్థం లేని మాటలకు మీరు మోసపోయే ప్రయత్నం చేయకండి. ఇక్కడ చెబుతా ఉన్నాడు, అప్పుడు యేసు ఆత్మబలము పొంది గలిలయకు వెళ్ళాను. ఆత్మబలము పొందుకోవాలంటే ఉపవాసము చేయట యేసుకు కూడా తప్పలేదు. మరలా చెబుతా ఉన్నాను, మరలా దేవదేవుడు యెహోవా తండ్రి కానీ పరిశుద్ధాత్ముడు కానీ యేసయ్య కానీ మరలా ఒకవేళ ఈ భూమి మీదకి రావాలంటే, వారు ఆత్మబలము పొందుకోవాలంటే ఈ శరీరాన్ని ధరించుకున్న తర్వాత వారు ఖచ్చితంగా ఉపసించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఆత్మబలము పొందుకొనుట, ఉపవాసము చేయట, దాని ద్వారా శక్తిని పొందుకొనుట భగవంతుడికి కూడా తప్పలేదు. ఈ విషయాన్ని మీరు గమనించే ప్రయత్నము చేయండి. యేసయ్య ఏం చేశాడంట, ఉపవాస విజ్ఞాపనలు ప్రార్థనలు చేశాడు. 40 తండ్రికి దగ్గరగా జీవించారు ఆయన. పరలోక రాజ్యానికి సమీపముగా ఆయన జీవించారు. ఆత్మబలము పొంది ఆయన పరిచర్యను మొదలెట్టి 3.5 యూదయ గలిలయ సమరయ ప్రాంతం ఇజ్రాయేలు దేశాలను అల్ల కల్లోలం చేసి పాడేశాడంటే, ఒక ఆత్మశక్తితో ఒక ఉద్ధృతితో ఆయన పరిచర్య చేసిన కాలము మనకి ఇక్కడ కనిపిస్తోంది. కాబట్టి ఏది చూసినా దేవుడి కన్నులతో చూసే ప్రయత్నం చేయండి ప్రియులారా. బుద్ధిహీనులకి ఏముంది? అది లేదు, ఇది ఉంది. మంచి పని చేయడానికి ఉండాలండి బైబిల్లో? నాకు అర్థం కాదు. అది లేదు, ఇది లేదు, ఏమిటండి వింతవాదన, పిచ్చివాదన? మంచి పని చేయడానికి బైబిల్లో ఉండాలా? రోజు లేచి పళ్ళు తొంగో ఉందా బైబిల్లో?
కాల్గెట్ పేస్ట్ వేసుకుంటూ ఇంకో ఉందా బైబిల్లో, మరి మానేస్తావా పళ్ళు తోముకుంటాం ప్రియులారా, మానం కదా. అది మంచిది, శరీరాన్ని శుభ్రపరచుకోవడం మంచిది, పళ్ళను సంరక్షణగా ఉంచుకోవడం మంచిది. ఆ కార్యాలు మనము నిజముగా రోజు నిర్వర్తించే ప్రయత్నం చేస్తాం. ఒకడు అడిగాడు, రెండవడు అడిగాడు, ఇంకొకడు ఎవడో చెప్పాడు, ఆ భావన అసలే వద్దండి. బైబిల్లో ఉందా అంటే ప్రతీది బైబిల్లో ఉంటుందా అండి? మంచి చేయడానికి బైబిల్ ఎందుకండి? మన మనస్సాక్షి మనకు చెప్పదా? ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది ఎప్పుడు వచ్చిందండి? ఇప్పుడు మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మరి మోషే కాలానికంటే ముందు కూడా భక్తులు ఉన్నారు కదా, మరి వారికి ధర్మశాస్త్రం లేదు కదా, రేపొద్దున మరి వారికి కూడా తీర్పు తీర్చబడుతుంది కదా. మరి ఏ లెక్కన వారికి తీర్పు తీర్చబడుతుంది అంటారు? ఎట్లా అది జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు ధర్మశాస్త్రానికి ముందున్న ప్రజల గురించి నేను చెబుతా ఉన్నాను. అంటే ఆదాము, కయీను, తర్వాత లెమెకు, వీళ్ళందరూ చేసిన వారి కాలంలో జరిగిన క్రియల గురించి చెబుతాను. వారికి తీర్పు ఎలాగ వస్తుంది? వారు లేరు కదా, ధర్మశాస్త్రం తర్వాత వచ్చారు కదా, ధర్మశాస్త్రమే చెప్పింది కదా ఏది మంచు చెడు అంటే. లెమకు చెబుతాడు ఆది కాండము 4వ అధ్యాయంలో ఏమని చెప్తాడంటే, తన భార్యలతో, ఓ ఆదా ఓ సెల్లా, నేను ఒక పడుచువాడిని చంపాను, కయ్యను మీద 7 అంతల శిక్ష వస్తే నా మీద 70 అంతల శిక్ష వస్తుంది. అంటే ఏది సాక్షి అక్కడ? ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ మనస్సాక్షే సాక్షి. వారికి ఎట్లా తీర్పు తీర్చబడుతుంది ప్రియులారా? వారి మనస్సాక్షి ఆధారముగానే తీర్పు తీర్చబడుతుంది. నీ మనస్సాక్షికి తెలుసు ధర్మశాస్త్రం అక్కర్లేదు, దేవుడి ఆజ్ఞలు అక్కర్లేదు, దేవుని కట్టడాలు అక్కర్లేదు. నీ మనస్సాక్షి నీకు చెబుతుంది నువ్వు చేసేది రైటా, నువ్వు చేసేది రాంగా, నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తూ ఉన్నావా, నువ్వు మంచి మార్గంలో వెళ్తూ ఉన్నావా అన్న విషయాలన్నీ కూడా నీకు ఎవరు తెలియజేస్తారు? నీకు మనస్సు సాక్షే తెలియజేస్తుంది. కాబట్టి అది ఉంది, ఇది లేదు, మంచి పని చేయడానికి ఏది ఉంటే ఏంటి, ఏది లేకపోతే ఏమిటండి? ఇప్పుడు ఎవరో సడన్గా ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోయి ఉంటాడు, వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళాలి, వాడిని తీసుకుని హాస్పిటల్కి చేరవేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు బైబిల్ తీసి అది ఉందా లేదని ఎత్తుకునే ప్రయత్నం చేస్తావా? అటువంటి పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. ప్రతీదీ ఉంది, మంచిని చేసి ఈ సమాజాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం మనందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన ఆత్మీయ జీవితము మెరుగుపడాలి అంటే ముఖ్యంగా ప్రియులారా, దేవుని కోణములో మనము చూడుట మొదలు పెట్టాలి. అందుకని ఇప్పుడు నయోమి యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే అన్ని కష్టాలే, అన్ని ఇబ్బందులే, మరి ఆవిడ జీవితము ఇబ్బందికరంగా ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. కానీ దాని వెనకాల దేవుని ప్రణాళిక ఉన్నది. దేవుని ప్రణాళిక ఏమిటి? దేవుని ఆలోచన ఏమిటంటే, రుతు అనే ఒక స్త్రీని ఈ యొక్క ఇజ్రాయేల్ దేశానికి తీసుకుని వచ్చి బోయజు అన్నవ అతనికి కట్టబెట్టి వారి ద్వారా ఒబేదు అనే సంతానాన్ని పుట్టించి, ఆ ఒబేదు ద్వారా ఎస్ఐ రావాలి, ఎస్ఐ ద్వారా దావీదు రావాలి, దావీదు వంశంలోంచి పరమాత్ముడైన యేసుక్రీస్తు ప్రభుల వారు రావాలి. అయితే ఈ ప్రణాళిక నెరవేర్చుట కొరకు నయోమి జీవితంలో కష్టాలు సంభవించినాయి. ఆ విషయాన్ని మనము గమనించాలి. అయితే కరువు ఎందుకు వచ్చింది? నయోమి తిండి లేకుండా ఎందుకు మారిపోయింది అంటే రూతు కొరకే. రూతు ని వివాహము చేసుకున్న తర్వాత, లేకపోతే నయోమి యొక్క భర్త ఎందుకు చనిపోయాడు? దేవుడి ప్రణాళిక కొరకే. ఇద్దరు కొడుకులు ఎందుకు చనిపోయారు? దేవుడి ప్రణాళిక కొరకే. నయోమి జీవితంలో ఏది జరిగినా కూడా ఈ రూతు అనే అమ్మాయిని ఇజ్రాయేల్ దేశానికి చేర్చి బోయెజుతో జతపరిచి ఒబేదును పుట్టించి, తద్వారా ఎస్ఐని పుట్టించి, అతని నుంచి దావీదును పుట్టించి, ఆ పరమాత్ముడిని ఈ భూమి మీదకి తీసుకొని రావాలనేది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఇప్పుడు మీరు అడగొచ్చు, ఏ అక్కడి నుంచే ఎందుకు తీసుకురావాలి? ఏ బోయేజ్ ఎక్కడ ఉండి అక్కడెక్కడో మోయాబు దేశం నుండి రూతుని ఎందుకు తీసుకురావాలంటే, అదొక పరలోక డిజైన్ ప్రిల్లారా. బోయేజు దేనికి సాదృశ్యము? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యము. మోయాబు దేనికి సాదృశ్యము? ఈ లోకానికి సాదృశ్యము. ఇప్పుడు రూతు మోయాబు అనబడే లోకంలో ఉంది, బోయేజు యెరూషలేము, పరమ యెరూషలేము, పరలోకము అనబడే యెరూషలేములో ఉన్నాడు. ఈ యొక్క రూతు ఇక్కడి నుండి కదిలి రావాలి, బోయెజ్ దగ్గరికి రావాలి, ఇద్దరు జతపడాలి. రేపొద్దిన మోయాబుకు సాదృశ్యమైన ఈ లోకములో ఉన్న సంఘము ఎత్తబడాలి, ఆ పరమాత్ముడిని చేరుకోవాలి. ఇది ఈ పరమాత్ముడు పెట్టిన డిజైన్, పరలోక డిజైను. కాబట్టి ఏది సంభవించినా కూడా రూతు బోయెజుల కలయిక కోసము, ఒబేదు పుట్టుక కోసమే అవన్నీ కూడా సంభవించినాయి. ప్రతిదీ అది ఉంది ఇది లేదు అని వితండవాదము చేయకండి. ప్రతిదీ దేవుని కన్నులలో నుండి, దేవుని ఆలోచనలో నుండి చూసే ప్రయత్నం చేయండి. కాబట్టి ఇక్కడ ఇజ్రాయేలీలు ఎక్కడ ఉండిపోయారు? యోర్దాను నది దగ్గర ఉండిపోయారు. కొంతకాలము వారికి
వారికి క్యాంపింగ్ ప్లేసు, రెస్టింగ్ ప్లేసు, బలాన్ని పొందుకుని శక్తిని పొందుకుని తర్వాత మేఘము కదిలినప్పుడు దాన్ని అనుసరించి కొద్ది రోజులలోనే వారు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునే సందర్భంలో వారు ఉన్నారు. కాబట్టి ప్రియుడా, నీ జీవితంలో నా జీవితంలో కొన్ని క్యాంపింగ్ డేస్ ప్రత్యేకంగా దేవుడి కోసము ప్రతిష్ఠించుకొనుట అవసరము. అవి మనకి మెయింటెనెన్స్ డేస్గా పనిచేస్తాయి అన్న విషయాన్ని మనము జ్ఞాపిక తెచ్చుకోవాలి. యేసు ఉపవాసం చేసిన తర్వాత యేసయ్య గురించి రాయబడి అనమాట, అంతటా యేసు ఆత్మ బలము పొంది గలిలయకు వెళ్ళను అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి పరమాత్ముడికి కూడా ఆత్మబలము పొందుకోవాలంటే ఉపవాసము చేయక తప్పలేదు. ఇది మంచి పనే చెడ్డ పని కాదు, దీని గురించి వితండవాదాలు చేసే ప్రయత్నము చేయకండి. కాబట్టి కొన్ని రోజులు ప్రత్యేకంగా మీ ఆరోగ్యం సహకరించినట్టు ఉపవాసం చేయండి. 10 రోజులా, 2 రోజులా, 3 రోజులా, 1 రోజా, 1 పూట, 40 రోజులు చేయాలా, 60 రోజులు చేయాలా, 2 రోజులే చేయాలా, 1 రోజే చేయాలని ఖచ్చితంగా మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దేవుడికి ప్రత్యేకముగా ఉపవాసం, ఊరికి తిండి మానేసి కూర్చుంటాం కాదు, దేవుడికి సమీపముగా మరి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఆయన్ని దగ్గరకు చేరే కార్యక్రమాన్ని అందరూ కూడా చేయండి. అట్లా చేయగలిగిన శక్తిని, దేవుడికి సమీపంగా చేరగలిగిన బలాన్ని మీ అందరికీ యేసయ్యచ్చి దీవించును గాక. ఈ మాటలు విన్నందుకు ధన్యవాదాలు. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు విలువ సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. యేసయ్య మన దేశమును దీవించును గాక. ఆమెన్.